గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత పాజిటివ్ ట్రేడింగ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఈ మార్నింగ్ లాస్ట్ నైట్ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ డెసిషన్, నో రేట్ హైక్. సో ఫెడరల్ రిజర్వ్ చెప్పింది, సో వచ్చే సంవత్సరం కూడా అంటే 2020లో కూడా వడ్డీ రేట్లు పెంచేది లేదు అంటూ దీన్ని మార్కెట్స్ పాజిటివ్గా తీసుకున్నాయి. సో యుఎస్ మార్కెట్స్ లాభాలతో ముగిసాయి, స్వల్ప లాభాలతో ఆఫ్ కోర్స్. అండ్ ఏషియన్ మార్కెట్స్లో కూడా ఈ మార్నింగ్ కొంత పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఎస్జెక్స్ నిఫ్టీ ఒక పాజిటివ్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది. సుమారు మళ్ళీ 12,000 మార్క్ రాబోతోంది అని ఎస్జెక్స్ నిఫ్టీ ఇండికేట్ చేస్తుంది. సో మన మార్కెట్ సంబంధించి ఆఫ్ కోర్స్ అందరూ డిసెంబర్ 18 కోసం ఎదురు చూస్తున్నారు. జిఎస్టీ హైక్ ఉంటుందా? జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో రేట్ హైక్, జిఎస్టీ రేట్స్లో ఏదైనా మార్పులు చేస్తారా? చేస్తే ఎటువంటి మార్పులు చేస్తారు? ఇది ప్రస్తుతం కొద్దిగా నెర్వస్నెస్, ఎందుకంటే మార్కెట్స్ని డిమాండ్ సైడ్, ఎకానమీలో డిమాండ్ సైడ్ గ్రోత్ లేకపోతే మనం వృద్ధి రేట్ సాధించలేమని అనుకుంటున్న తరుణంలో జిఎస్టీని పెంచితే కన్జ్యూమర్స్ సైడ్ అది ఒక నెగిటివ్ డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి డిసెంబర్ 18 మీటింగ్ ఈజ్ ఏ వెరీ క్రూషియల్ పాయింట్ ఫర్ ది మార్కెట్స్ ఆల్సో. సో అదర్వైజ్ మిడ్ స్మాల్ క్యాప్స్లో మనం చాలా లెసర్ పార్టిసిపేషన్, ప్రత్యేకించి రిటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఫోకస్ చేసే మిడ్ స్మాల్ క్యాప్స్లో ఎటువంటి యాక్షన్ను మనం చూడటం లేదు. అవే 10, 15, 25 స్టాక్స్ మార్కెట్స్ను లీడ్ చేస్తున్నాయి. సో నిన్న కూడా చూసాం మనం ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్లో 300 crores వర్త్ డెలివరీ బేస్డ్ బయింగ్ మనం గమనించాం. అలాగే కోటక్ బ్యాంక్ ఆల్ టైమ్ హైన్ టచ్ చేసింది. అండ్ ఓవరాల్గా ఒక లిక్విడిటీ అనేది స్టిల్ గ్లోబల్ లిక్విడిటీ, నాట్ జస్ట్ మన ఇండియన్ డొమెస్టిక్ లిక్విడిటీ కాదు, గ్లోబల్ లిక్విడిటీ అనేది మార్కెట్స్ను డ్రైవ్ చేస్తుంది. నిన్న కూడా ఎఫ్ఐఎస్ 600 crores వర్త్ స్టాక్స్ని కొండను చూసాం ఇండియన్ మార్కెట్స్లో. సో మిడ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం డౌన్ సైడ్ ఇంకా స్టిల్ ఓపెన్గానే ఉంది, బట్ లార్జ్ క్యాప్స్లో మనం కాన్సన్ట్రేటెడ్ బయింగ్ అనేది గమనిస్తున్నాం. అండ్ లెవెల్స్ వైజ్ చూస్తే మనం నిన్నటిలో 11,830 సమీపంలో మార్కెట్స్ అక్కడి నుంచి రీబౌండ్ అయ్యాయి. సో 20-డే మూవింగ్ యావరేజ్ 11,980 నిఫ్టీకి సంబంధించి అక్కడ మేబీ కొంత మళ్ళీ ఒక టెస్టింగ్ లెవెల్గా మనం భావించవచ్చు దాన్ని. అదర్వైజ్ మార్కెట్స్ చాలా రేంజ్ బౌండ్గా ఉన్నాయి. ఇవాళ నవంబర్ మంత్ సిపిఐ నెంబర్స్, అలాగే అక్టోబర్ నెల ఐఏపీ నెంబర్స్ రాబోతున్నాయి. సో ఐఏపీలో కొంత డిప్ని, సిపిఐ అంటే ఇన్ఫ్లేషన్ నెంబర్స్లో కొంత మనం ఆఫ్ ట్రెండ్ని మనం గత కొంతకాలంగా చూస్తున్నాం, అదే ట్రెండ్ ప్రస్తుతానికి కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సో రిస్క్ రివార్డ్ థియరీని ఫాలో అయిన వాళ్ళకే ఈ మార్కెట్స్లో డబ్బులు వస్తున్నాయి. సో ఎవరైతే డిప్స్ని కొంటున్నారో, అలాగే ర్యాలీస్లో సెల్ చేస్తున్నారో వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. సో ఇది మనం గమనించాల్సింది. అదర్వైజ్ స్టాక్ స్పెసిఫిక్గా ట్రేడ్ చేయాలి, స్టాక్ స్పెసిఫిక్గా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవాలి. ఓవరాల్ మార్కెట్ డైరెక్షన్తో పెద్దగా సంబంధం లేకుండా మనం వస్తున్న న్యూస్ని చాలా జాగ్రత్తగా క్లీన్గా అనలైజ్ చేస్తే ఎక్కడికక్కడ మంచి బయింగ్ ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం నిన్న కూడా అనుకున్నాం హెచ్డిఎఫ్సి ఏఎంసి ఈక్విటీ స్కీమ్స్ అన్నీ కూడా 11%, 10%, 12% రిటర్న్స్కి మించి ఇవ్వని నేపథ్యంలో లాస్ట్ 1 ఇయర్ రిటర్న్స్ కనుక చూస్తే 1 ఇయర్లో హెచ్డిఎఫ్సి ఏఎంసి స్టాక్ మాత్రం 90% పైగా పెరిగింది, మంచి డీసెంట్ రిటర్న్స్ ఇచ్చింది. ఎందుకు? అలాగే ఐసిఐసిఐ బ్యాంక్, ఎందుకు ఐసిఐసిఐ బ్యాంక్ సడన్గా మార్కెట్స్కు ఫేవరెట్ స్టాక్ అయింది? అలాగే కోటక్ బ్యాంక్ ఎందుకు? సో అటువంటి నిద్రలో ఉంది. సో ఎందుకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ని స్లీపింగ్ జాయింట్ అంటున్నాం అంటే, ఇవాళ కూడా ఒక వార్త వచ్చింది హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సబ్సిడరీ బ్యాంక్, ఇది సబ్సిడరీ ఎన్బిఎఫ్సి సంస్థ ఇది. సో దాన్ని త్వరలో లిస్ట్ చేస్తారట, మేబీ అనదర్ 12 to 18 మంత్స్లో. సో దాని వాల్యుయేషన్ ఇప్పుడు 90,000 crores ఉంది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఇంత ముందున్న సబ్సిడరీ ఏవైతే లిస్ట్ అయ్యాయో, లైక్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ కావచ్చు, అలాగే లైఫ్ కావచ్చు, ఇలాంటి సబ్సిడరీస్ అన్నీ లిస్ట్ అయిన తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాల్యుయేషన్లో ఎప్పటికప్పుడు ఎంత గ్రోత్ వచ్చిందో మనం చూసాం. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా మరొక ఎన్బిఎఫ్సి కూడా లిస్టింగ్ రాబోతుంది. ఇంతకుముందు ఎవరైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లీడ్ చేస్తున్నారో, ఆదిత్యపురి, ఆయన రిటైర్మెంట్ తర్వాత దీనికి సారథ్యం వహిస్తారు, పూర్తి సమయాన్ని కేటాయిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో. సో హెచ్డిఎఫ్సి ఫిన్ సర్వీసెస్ మళ్ళీ ఎనదర్ జ్యువెల్ ఇన్ ది క్రౌన్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఇలాంటి న్యూస్ మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అలాగే ఎంఎన్సి ఇంజనీరింగ్ కంపెనీస్, క్యాపిటల్ గూడ్స్ కంపెనీస్ లైక్ ఏబిబి, జీమెన్స్, లేకపోతే హనీవెల్ ఆటోమేషన్, ఇలాంటి కంపెనీస్ ఎందుకు మార్కెట్ డార్లింగ్స్గా కొనసాగుతున్నాయి? మనం ఎట్ ది సేమ్ టైం ఎల్ అండ్ టీనో
లేకపోతే ఇక్కడ ఉన్న మన కేఈసీ ఇంటర్నేషనల్సో లేకపోతే బీహెచ్ఈఎల్సో ఇవేమో 18-20 PL దగ్గర ట్రేడ్ అవుతుంటే ఏబీబీ లాంటి స్టాక్ లేకపోతే సీమెన్స్ లాంటి స్టాక్ 40-50-60 PL దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఎప్పటికప్పుడు స్విఫ్ట్గా వాళ్ళ బిజినెస్ మోడల్స్ని చేంజ్ చేసుకుంటూ ఈ ఎంఎన్సీ కంపెనీస్ ముందుకెళ్తూ ఉండడంతో మార్కెట్లో వాటికి మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. సో ఇటువంటి అంశాలన్నింటినీ మనం బేరీజ్ వేసుకుంటూ స్టాక్ పికింగ్ని చేసుకోవాలి. ఇంకా చాలా అంశాలు ఉంటాయి, బట్ విత్ ఇన్ ది గివెన్ టైం మనం ఇటువంటి ఇష్యూస్ని ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళచ్చు. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో మిడ్ స్మాల్ క్యాప్స్లో ఏమాత్రం మనకు హోప్ కనపట్లేదు, ఇంప్రూవ్మెంట్ కూడా కనపట్లేదు. సెలెక్ట్ స్టాక్స్ లైక్ ఇప్పుడు మనం అనుకున్న కొన్ని నేమ్స్ హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ లాంటివి అలాంటివి మినహాయిస్తే మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ 90% ఆఫ్ ది స్టాక్స్ పార్టిసిపేట్ చేయడం లేదు. సో ఎంతకాలం ఈ లోవర్ పార్టిసిపేషన్ అనేది కొనసాగుతుంది అనుకుంటున్నారు? యా, ఐ థింక్ డెఫినెట్లీ ఇంకొక క్వార్టర్ మాత్రం, అంటే పోస్ట్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అండి ఈ ఇయర్ అనుకోవచ్చు. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ మార్చ్ 2020 ఇది. బట్ వెనెవర్ అటువంటి పీరియడ్ మనకి దొరికినా, వెన్ స్టాక్స్ ఆర్ లయింగ్ లో, క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ షుడ్ బి బాట్ ఇన్ టు. ఎందుకంటే ఓవరాల్ ఎకానమీతో ఇవి చాలా క్లోజ్గా ముడిపడి ఉంటాయి. వాటికి ఫైనాన్సింగ్ ప్యాటర్న్స్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్డ్ ఫైనాన్స్ కమ్స్ అట్ అ హయ్యర్ కాస్ట్. అండ్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మనం చూస్తున్నాం చాలా ఎన్పిఏ ప్రాబ్లమ్స్, ఆల్ రెజల్యూషన్స్ ఇన్ ఎన్సిఎల్టీ, ఐబీసీ, అండ్ ఓవరాల్ జనరల్ స్లో డౌన్ ఇన్ ద ఎకానమీ, కన్జంప్షన్ తగ్గిపోయింది. ఇవన్నిటికీ స్మాల్ అండ్ మీడియం కంపెనీస్ విల్ డెఫినెట్లీ బీ ఎఫెక్టెడ్. ఎందుకంటే వాటికి సేల్స్ పరంగా తగ్గుతుంది, వాళ్ళకి ఇన్పుట్ కాస్ట్లు పెరుగుతాయి, అండ్ సెకండ్లీ ఇంట్రెస్ట్ కాస్ట్ పెరుగుతాయి. కాబట్టి అవి కొద్దిగా నిస్తేజంగా ఉండడం వాస్తవమే. బట్ విల్ ఇట్ కంటిన్యూ ఫర్ లాంగ్? ఐ డోంట్ థింక్ సో అండి. డెఫినెట్లీ ఇది లాస్ట్ 1-1.5 ఇయర్ నుంచి మనం చూస్తున్నాం ట్రెండ్. ఎస్పెషల్లీ లాస్ట్ 1 ఇయర్ నుంచి ఆల్మోస్ట్ 30-50% క్వాలిటీ స్టాక్స్ కూడా పడ్డాయి. బట్ విల్ ఇట్ కంటిన్యూ ఫర్ లాంగ్? డెఫినెట్లీ నో అండి. సో నెక్స్ట్ క్వార్టర్ మ్యాక్సిమమ్ బై మార్చ్ 2020 ఐ థింక్ దే షుడ్ బి సమ్ కాన్సన్ట్రేటెడ్ బయింగ్ పోస్ట్ క్యాలెండర్ ఇయర్ 2019 అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బడ్జెట్ హోప్స్ చాలా ఎక్కువ ఉంటాయి, అండ్ చాలా పార్టిసిపేషన్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈఏ కాకుండా అండ్ అన్ని రంగాలు, అన్ని సెక్టర్స్ వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడడం. ఇప్పుడు జిఎస్టీలో ఏమవుతుందో మనకు తెలీదు. డెఫినెట్లీ విల్ వెయిట్ ఫర్ 18th of December. పోస్ట్ దట్ మనకి ఏమన్నా సవరణలు చేసి ర్యాషనలైజేషన్ ఎక్కువ అవుతుందని నేను అనుకుంటున్నాను అండి. జిఎస్టీలో దేర్ కెన్ బి సమ్ కట్స్ విచ్ ఆర్ ఎట్ ద హయ్యెస్ట్ బ్రాకెట్ అండ్ దేర్ కెన్ బి స్లైట్ ఇంక్రీజ్ విచ్ ఆర్ ఎట్ ద లోయెస్ట్ బ్రాకెట్. సో ర్యాషనలైజేషన్ చేసి న్యూట్రల్ రేట్స్కి తీసుకురావాలని నెక్స్ట్ 1 ఇయర్లో గవర్నమెంట్ వాళ్ళు ఆలోచిస్తున్నట్టు మనకి తెలిసి వస్తుంది. సో ఇన్ మై ఒపీనియన్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇట్స్ టైమ్ టు బై. ఇది మనం పదే పదే లాస్ట్ 1-2 మంత్స్గా చెప్తూనే ఉన్నాం. ఎంతకాలం కొనసాగుతుంది వీ డు నాట్ నో, బట్ దిస్ ఇస్ ద టైమ్ టు బై క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అండ్ డు నాట్ చేజ్ ఆల్ ద లార్జ్ క్యాప్ స్టాక్స్ ఈవెన్ దో దే ఆర్ నాట్ రియాక్టింగ్. కొంతమంది అదే ట్రేడింగ్ చేస్తున్నారండి చాలామంది. వీ కెన్ ఈవెన్ నో ఫ్రమ్ ద ట్రెండ్స్ దట్ ఆర్ కమింగ్ టు అస్. సో అటువంటివి ప్రాఫిటబుల్గా చేయగలిగితే డెఫినెట్లీ నో ప్రాబ్లం అండి, స్టాప్ లాస్లు పెట్టుకుని. బట్ అదర్వైజ్ డోంట్ చేజ్ ఓన్లీ ద లార్జ్ క్యాప్ స్టాక్స్, క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కొనండి. కొన్న తర్వాత ఒక 5-10% పడ్డగానే నథింగ్ టు వరీ అవ్వట్. ఎందుకంటే క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ 100-20 అయినా, 20 నుంచి కొద్దిగా 30-40 అయినా కూడా ఉన్నాయి. డెఫినెట్లీ అటువంటి స్టాక్స్ కొనండి. మళ్ళీ అది లోయర్ లెవెల్కి వచ్చినా నథింగ్ టు వరీ అబౌట్, దే విల్ గ్రో ఇన్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్. కాబట్టి టేక్ దిస్ ఆపర్చునిటీ ఇన్ ద నెక్స్ట్ 4 మంత్స్, అక్రూ సమ్ వెరీ గుడ్ క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్. ట్రేడర్స్కి ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు? ఈరోజు ఎక్స్పైరీ అండి. నిఫ్టీ పరంగా చూస్తుంటే మాత్రం మనకి 11,900 దగ్గర కన్సల్టేషన్ అవుతుందండి లాస్ట్ 1 వీక్ నుండి చూస్తుంటే. సో నిన్న మనకి లాస్ట్ 1 అవర్లో చూస్తే మాత్రం నిఫ్టీలో ఒక బౌన్స్ బ్యాక్ ర్యాలీ రావడం చూసామండి. బట్ మనకి ఏదైతే 20 DMA ఉందో 11,946 దాని ఎబో మనకి ట్రేడ్ కాలేకపోయిందండి. ఇన్ కేసు ఈ రోజు దాని ఎబో ఒక 15 మినిట్స్ బాగా ట్రేడ్ అయ్యి దాని ఎబో క్లోజ్ అవుతే మాత్రం సో మనకి అక్కడ నుంచి లాంగ్ బిల్డప్. సో మనం ప్రీవియస్ ఏదైతే కొంతకాలం నుంచి ఆల్ టైమ్ హై మాట్లాడుకుంటున్నామో 12,158. సో మళ్ళీ ఆ రేంజెస్ చూసే అవకాశాలు నిఫ్టీలో కనిపిస్తుందండి. సో మనకి కింద ర్యాలీ మనకి కరెక్షన్ ఎప్పుడు వస్తుందంటే 11,802. సో మనకి స్వింగ్లో అది. సో దాని కింద మనకి ట్రేడ్ అవుతేనే మనకి ఫర్దర్గా అక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ మనకి కరెక్షన్ చూసే అవకాశాలు కనిపిస్తుంది. అపార్ట్ ఆఫ్ దట్ మనకి ఆల్మోస్ట్ మనం చూస్తుంటే మళ్ళీ ఆల్ టైమ్ హై బ్రీచ్లో వచ్చే అవకాశాలు ఉండే కనిపిస్తున్నాయండి. సో మనకి ఫస్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం 12,081, సెకండ్ రెసిస్టెంట్ పాయింట్ చూసుకుంటే మాత్రం 12,158. సో ఇది మనకి ఆల్ టైమ్ అయ్యండి. సో సిమిలర్ మనకి నిఫ్టీలో చూస్తున్నట్టే మన బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్ కొంతకాలం నుంచి ఒక 9 ట్రేడింగ్ డేస్లో
టూ గ్రీన్స్ బార్స్ చూసామండి. సో మనకి నిన్న కూడా మనకి 20 DMA దాకా రావడం చూస్తున్నాం బ్యాంక్ నిఫ్టీ పరంగా చూస్తుంటే 31,294. బట్ మనకి నిన్న క్లోజింగ్ అనేది స్ట్రాంగ్ ఇవ్వలేదండి, 31,256 ఇచ్చిందండి. సో మనకి ఈ రోజు కూడా దాని ఏబో సస్టైన్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అవుతే మాత్రం, సో మనకి నెక్స్ట్ రానున్న రోజుల్లో మళ్ళీకి మనకి బ్యాంక్ నిఫ్టీలో 31,537 అండ్ 31,883, సో ఆ రేంజెస్ చూసే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ మాత్రం బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే 30,952-31,800, సో ఆ రేంజ్లోనే కదలాడే అవకాశాలు బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుందండి. సో స్టాక్ స్పెసిఫిక్గా చూస్తుంటే మాత్రం నిన్న మనకు ఒక బౌన్స్ బ్యాక్ ర్యాలీ చూడడం చూసాం బజాజ్ టీన్స్లో. సో మనకి బజాజ్ ఫిన్సర్వ్ కూడా మనకు కొంతకాలం నుంచి మనకు ఆల్ టైమ్ హై నుంచి మనకు ఒక కరెక్షన్ మోడ్ చూసాం. సో అక్కడ నుంచి నిన్న అవర్ లాస్ట్ 2 డేస్ నుంచి ఒక కన్సల్టేషన్ అవుతుందండి. సో ఇక్కడ నుంచి మనకి లాంగ్ బిల్డప్ చేసుకోవచ్చు, 9,079 దగ్గర ఉంది నిన్నటి క్లోజింగ్ చూసుకుంటే. సో 9,127 రెసిస్టెన్స్ పాయింట్గా ఉంది, 9,284 సెకండ్ రెసిస్టెన్స్ పాయింట్గా ఉంది. సో స్టాక్ని మాత్రం 8,960 వరకు మనకి స్టాక్ను అక్లిమేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో అక్కడ నుంచి ఒక 30-40 రూపీస్ మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటే మాత్రం, సో మన రానున్న రోజుల్లో మాత్రం మనకి ఆ నుంచి ఒక 3%-2% హై సైజ్ చూసే అవకాశాలు మనకి బజాజ్ ఫిన్ సర్వ్లో కనిపిస్తుంది. సో అలాగే మనకి పిఎఫ్సి స్టాక్ కూడా మనకి నిన్న 114తో క్లోజ్ అవడం చూసాం. సో ఈ నుంచి కూడా మనకి ఏదైతే 200 DMA ఉందో, సో ఇక్కడ నుంచి మనకి ఒక 4-5 రూపీస్ దగ్గరనే కన్సల్టేషన్ అవుతుందండి లాస్ట్ 4-5 ట్రేడింగ్ డేస్లో కూడా. సో ఈ స్టాక్లో కూడా మనకి లాంగ్ బిల్డప్ చేయొచ్చు. సో 3 రూపీస్ రిస్క్ ఉందండి, 114 మన నెట్ క్లోజింగ్, 109 అనేది మన స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే 120-130. సో ఆ రేంజెస్కి వచ్చే అవకాశాలు మనకి పిఎఫ్సిలో కనిపిస్తుంది. అలాగే ఎల్ఎన్టీ స్టాక్ చూస్తుంటే మాత్రం కొంతకాలం నుంచి వీక్ కరెక్షన్ అవడం చూస్తున్నామండి. ఈ స్టాక్ని మనకి కంటిన్యూషన్ ప్యాటర్న్లో మనం వెళ్తున్నాం. సో మనకి ఆల్మోస్ట్ ఆల్ ఈ స్టాక్ చూస్తుంటే మాత్రం ఆగస్టు లో రావడం కూడా చూసామండి. సో దట్ వాజ్ ద 12.01 రావడం చూసాం. సో ఇక్కడ నుంచి మనకి 2018 అక్టోబర్లో కూడా బ్రీచ్ అయ్యే అవకాశాలు ఎల్ఎన్టీలో కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఇలాంటి స్టాక్స్కి మనకి సెల్లింగ్కే వెళ్ళాలండి. సో డోంట్ గో విత్ బయింగ్ అని చెప్తానండి. సో లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మాత్రం డెఫినెట్గా మనకి అన్ని లెవెల్స్ అబౌట్ ట్రేడ్ అవుతేనే మనకు లాంగ్ బిల్డప్ చేయాలి. అపార్ట్ ఆఫ్ దట్ మనకి ఇట్లాంటి లోవర్ లోస్లో ఉంటుంటే మాత్రం డెఫినెట్గా సెల్లింగ్ ఆపర్చునిటీకి వెళ్ళాలని నా అభిప్రాయం. రైట్, ఈ స్టాక్ పికింగ్లు ఇవన్నీ ఎందుకు వచ్చిన తలనొప్పి అని ఎవరైనా అనుకుంటే మాత్రం వాళ్ళకి చక్కగా ప్యాసివ్గా ఉండే వాళ్ళకి ETFs అంటే ఇండెక్స్ బేస్డ్ ETFs ఉన్నాయి మనకు. సో అటువంటి వాటిలో ఇన్వెస్టర్స్కి మనం లాస్ట్ 10 ఇయర్స్లో మనం చూస్తే 2010 నుంచి ఇప్పటిదాకా చూస్తే 2019 వరకు అంటే లాస్ట్ 10 ఇయర్స్లో జస్ట్ సెన్సెక్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 131% అంటే యాన్యువలైజ్ రిటర్న్ సింపుల్గా మనకు 12-13% వర్కౌట్ అయింది. సో ఇంకా ఏ ఇతర ఇన్స్ట్రుమెంట్ మనకు అంత కన్సిస్టెంట్ రేట్ని ఇచ్చింది? సో డెఫినెట్లీ మార్కెట్ వోల్టైలిటీని ఏమాత్రం పట్టించుకోకుండా జస్ట్ ప్యాసివ్గా ఉన్నవాళ్ళు కూడా ఈ మార్కెట్స్లో ఈక్విటీ మార్కెట్స్లో డబ్బులు వస్తాయంటానికి ఇవన్నీ నిదర్శనాలు. అండ్ వీఆర్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ మార్కెట్ ఇన్ ది ఎమర్జింగ్ మార్కెట్స్, అమాంగ్ ది ఎమర్జింగ్ మార్కెట్స్. సో బ్రెజిల్ హ్యాస్ గివెన్ నెక్స్ట్ బెస్ట్ రిటర్న్, 69% రిటర్న్. అలాగే షాంఘై -11% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 10 ఇయర్స్లో. సో ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి క్వాలిటీ స్టాక్స్, అఫ్కోర్స్ స్టాక్ స్పెసిఫిక్గా వెళ్తే ఇక చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు. బజాజ్ ఫైనాన్స్ లాస్ట్ 10 ఇయర్స్లో 13,500% రిటర్న్ ఇచ్చింది. సో మనం ఇన్వెస్టర్ వర్క్షాప్స్లో కూడా చెప్పుకుంటూ ఉంటాం, 15 రూపాయలు ఉన్న షేర్ ఇవాళ 4,000 రూపాయల దగ్గర ఉంది. సో దాన్ని బట్టి మనం 10 ఇయర్స్లో ఇటువంటి ఇండివిజువల్ స్టాక్స్లో డెఫినెట్లీ డీసెంట్ రిటర్న్స్ ఉంటాయి. బట్ ఇవన్నీ మేము చేయలేమండి, అందరూ బజాజ్ ఫైనాన్సే కొనగలరా? ఇప్పుడు నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ ఏదవుతుంది, లేకపోతే నెక్స్ట్ HDFC బ్యాంక్ ఏదవుతుంది, దాన్ని పట్టుకోవడం మనకు అవసరం, మనకు తెలుస్తుందా, అంత నాలెడ్జ్ మాకు లేదు అనుకునే వాళ్ళకి జస్ట్ బీ సాటిస్ఫైడ్ విత్ రిటర్న్ బెటర్ దాన్ ఎనీ FD ఆర్ ఎనీ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ దట్ మ్యాటర్. సేఫ్టీకి ఏమాత్రం టోకా లేదు. కాబట్టి కీప్ ఇన్వెస్టింగ్, అట్లీస్ట్ ప్యాసివ్గా అయినా సరే యాక్టివ్గా అయినా సరే కీప్ ఇన్వెస్టింగ్ ఇన్ ది ఈక్విటీ మార్కెట్స్. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. న్యూస్ అండ్ హెరాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. మొదటి కాలర్ బయ్యపరెడ్డి కర్నూలు నుంచి. హలో సార్, గుడ్ మార్నింగ్, చెప్పండి బయ్యపరెడ్డి. సార్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 225, ఓకే, కేఎస్ ఇంటర్నేషనల్ 227లో ఉన్నాయి సార్. అవి హోల్డ్ చేస్తా లేకుంటే బై చేస్తా? సో రెండు కూడా 225లో కొన్నారు, కేఎన్ఆర్ అండ్ కేఈసి. I think both of you can hold on. KEC International is definitely one of the top companies in terms of transmission and distribution of electricity based engineering works.
నాట్ ఓన్లీ ఇండియాలో అండి, వాళ్ళు ఇండియా కాకుండా ఇతరత్ర వేరే దేశాల్లో కూడా బాగా విస్తరించారు. అండ్ ఇట్స్ ఏ గుడ్ కంపెనీ, యూ కెన్ హోల్డ్ ఆన్ టు ఇట్. కేఎన్ఆర్ ఉన్న వాటిల్లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్లో ఎస్పెషలీ మన ఏపీకి చెందిన కంపెనీలో డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన కంపెనీ అండ్ రిలేటివ్లీ ఫండమెంటల్స్ బెటర్ ఉన్న కంపెనీ, కాబట్టి రెండు కూడా హోల్డ్ చేయమని చెప్తున్నాను. కలకత్తా నుంచి ధీరజ్ లైన్లో ఉన్నారు. హలో సార్, జీ ఎంటర్టైన్మెంట్ డిహెచ్ఎఫ్ఎల్ కొందాం అనుకుంటున్నారా? ఎందుకండి, ఏమిటి కొనాలనుకున్న దానికి కారణం ఏంటి? అంటే ఇప్పుడు తక్కువగా దొరుకుతుంది కదా, రేటు తక్కువ, అదొక్కటే ఫాలో కాకూడదండి. అసలు ఏం జరుగుతుంది కంపెనీలో? కంపెనీలో ఎగ్జిస్టింగ్ మేనేజ్మెంట్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఎవరైతే కంపెనీ ఫౌండర్ ప్రమోటర్ ఉన్నారో ఆయన తప్పుకున్నారు, ఆల్మోస్ట్ చైర్మన్ పదవి నుంచి కూడా తప్పుకున్నారు. స్టేక్ కూడా 5% కంటే కిందకు వచ్చేసింది. సో ఈ నేపథ్యంలో జీ కొనుక్కోవచ్చా? సి గతంలో ఇటువంటి చాలా కేసెస్ చూసామండి. సో కొత్త మేనేజ్మెంట్ వచ్చిన వాళ్ళు ఎటువంటి మేనేజ్మెంట్ డెసిషన్స్ తీసుకుంటారో, ఎలాగ ఇది షేప్అప్ అవుతుందో ఫ్యూచర్లో మనకి తెలియదండి. ఎస్పెషలీ ఎంటర్టైన్మెంట్ రంగంలో దేవర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. వాళ్ళు ఇతరత్ర వేరే ఇన్ఫ్రాస్ట్రక్చరు లేకపోతే కాంట్రాక్టింగ్ సైడు, జీ ఎడ్యుకేషన్, రకరకాల పోర్టల్స్ పెట్టేసి రకరకాల బిజినెస్లో వెళ్ళి డెట్ పెంచుకుని బాగా క్షీణించిపోయింది కంపెనీ. అందుకనే మేనేజ్మెంట్ తప్పుకుంది. సో టిల్ ద హీట్ అండ్ డస్ట్ సెటిల్స్ డౌన్, ఇది లిస్టెడ్ స్పేస్లో ఉంటుందా లేదా అని కూడా మనకి కొత్త స్టేక్ కొన్న వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. సో లెట్ ద క్లారిటీ కమ్ అవుట్, అప్పటిదాకా మాత్రం ఐ డోంట్ థింక్ యూ షుడ్ బైట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. తర్వాత బెంగళూరు నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్, నేను శ్రీనివాస్ మాట్లాడేది. మార్నింగ్, అడగండి సార్. నాది మూడు ఉన్నాయి సార్, టొరంటో ఫార్మా ఒకటి, మోల్టెక్ ప్యాకేజింగ్ ఒకటి, ఇది ఒకటి పెట్రోనెట్ ఎల్ఎన్జీ అండి. మూడు ఫుల్ ప్రాఫిట్ లో ఉన్నాను. ఇనిషియల్ ఓపెనింగ్ లోనే కొన్నానండి వీటిని అన్నిటిని. ఇప్పుడు వీటిల్లో 50% బుక్ చేసి దానికి ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు, 50% బుక్ చేద్దారనుకుంటున్నాను. ఎట్లా ఉంటుంది కొంటే డాటా గ్లోబల్ కానీ బయోకాన్ కానీ కొనొచ్చు అంటారా? టొరంటో ఫార్మా అండ్ మోల్టెక్ ఉన్నాయి, బయోకాన్ అండ్ మరొక షేర్ కొందాం అనుకుంటున్నారండి. యా ఏమిటి ప్రస్తుతానికి ఈ ఇవి సెల్ చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి, టెక్నికల్ పరిస్థితి ఏంటి? టెక్నికల్గా చూస్తుంటే మాత్రం 50% బుక్ చేసుకోవచ్చు అండి డెఫినెట్గా. మనకి టాటా గ్లోబల్లో మాత్రం ఇక్కడ నుంచి మనకి ఇన్వెస్ట్ చేస్తే మాత్రం 314 నిన్నటి క్లోజింగ్ ఉంది. సో మనకి ఈ స్టాక్ని మాత్రం 2 ప్రైస్ పాయింట్స్లో చూజ్ చేసుకోవాల్సి వస్తుందండి. సో 296 వరకు మీరు డెఫినెట్గా మనకి 2-3 ప్రైస్ పాయింట్లో చూజ్ చేసుకుంటే మాత్రం, సో రానున్న రోజుల్లో మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్గా ఈ స్టాక్ మళ్ళీ 400-450, సో ఆ రేంజెస్ చూసే అవకాశాలు టాటా గ్లోబల్లో కనిపిస్తుందండి. సో ఫార్మా ఫేస్లో చూస్తుంటే మాత్రం బయోకాన్ కొద్దిగా మనకి అవుట్ పెర్ఫార్మెన్స్ చేస్తుందండి. సో డెఫినెట్గా ఇక్కడ హరియప్ అయితే తీసుకోవద్దు, కొద్దిగా కరెక్షన్లో మాత్రం తీసుకోవచ్చండి. సో మనకి కొంతకాలంలో లాస్ట్ 1 ఇయర్ ప్యాటర్న్ చూసుకుంటే మాత్రం మనకి కంటిన్యూషన్ ప్యాటర్న్ దాకా లో దాకా 214 దాకా రావడం చూసామండి స్టాక్ని. సో అక్కడ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ ర్యాలీ చూస్తున్నాం. సో ఇక్కడ స్టేబుల్ అవుతుందండి స్టాక్ని. సో మనకు కొంత ఈ స్టాక్ని ఫస్ట్ ప్రైస్ పాయింట్గా మనకి 263 దగ్గర పికప్ చేసుకుంటే ఇట్స్ గుడ్ ఇండికేషన్ లాంగ్ టర్మ్ పెట్టుకోసమని చెప్తానండి బయోకాన్. లాస్ట్ కాలర్ హర్షవర్ధన్ లైన్లో ఉన్నారు. హలో. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి సార్. నా దగ్గర సెట్కో ఆటోమోటో 2018 నుంచి ఉంది, 27 ప్రైస్లో. ఏ కంపెనీ అండి? సెట్కో ఆటోమోటివ్ సార్. సెట్కో ఆటోమోటివ్స్ సార్. ఇప్పుడేమో ఐనాక్స్ ఒకటి తీసుకుందాం అనుకున్నా, 27 ప్రైస్లో ఉంది సెట్కో ఆటోమోటివ్ నా దగ్గర 2018 నుంచి. ఓకే, హోల్ చేయమంటారా లాస్ట్ చేయమంటారా సార్? ఐనాక్స్ ఒకటి కొత్తగా తీసుకుందాం అనుకుంటున్నాను. ఐనాక్స్ తీసుకుందాం అనుకుంటున్నారు? ఐనాక్స్ లీజర్, ఐనాక్స్ లీజరే కదా, ఐనాక్స్ విండా సినిమా. ఎస్, ఐనాక్స్ లీజర్. సో ఐనాక్స్ లీజర్ తీసుకోవచ్చా? సెట్కో ఆటో అమ్మేసుకోమంటారా? యా, సెట్కో ఆటో ఇటువంటివన్నీ సింగిల్ ప్రోడక్ట్ అండ్ ఆల్మోస్ట్ సింగిల్ కంపెనీ అండి. కంపెనీ పరంగా అన్ని మంచివేనండి. ఆటో ఆన్సిలరీస్ బాగా దెబ్బతిన్నాయి, ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఆటోమొబైల్ సెక్టరే అంత ఆశాజనకంగా లేదు. సెకండ్లీ, 1-2 కంపెనీస్ సప్లై చేసేవాళ్ళు బాగా బీన్ బీటెన్ డౌన్. ఐ థింక్ అక్కడ నుంచి యూ కెన్ డెఫినెట్లీ షిఫ్ట్ ఓవర్ అండి. ఐనాక్స్ లీజర్ కంటే ఆన్ డిక్లైన్స్ వన్ షుడ్ బై పీవీఆర్ ఓన్లీ, బికాస్ ఐనాక్స్ లీజర్ యాజ్ ఎ గ్రూప్ మళ్ళీ వాళ్ళకి ఐనాక్స్ విండ్ ఇతరత్ర వేరే రీసెంట్లీ గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ ఇటువంటివి అన్నీ కూడా సెపరేట్గా లిస్ట్ అనే. సో వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది ఇన్ ద ఎగ్జిబిషన్ ఇండస్ట్రీ, మీడియా అండ్ సినిమా డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎగ్జిబిషన్ ఇండస్ట్రీలో. ఐ థింక్ పీవీఆర్ స్టాండ్స్ ద బెస్ట్ ఛాన్స్. ఆన్ డిక్లైన్స్ పీవీఆర్ కొనుక్కుంటేనే బెటర్.
సోమేశ్వర స్వామి అతిల్ నుంచి, ఎమండెం అశోక్ లేలాండ్, ఈ రెండు ఉన్నాయట 35% నష్టంలో ఉన్నారు, సలహా ఇవ్వగలరు. సో అబ్వియస్లీ నష్టంలో ఉంటారండి. ఇప్పుడు రూరల్ రికవరీ అనేది మనకు ఎప్పటిదాకా అయితే కాదో అప్పటి వరకు ఈ రెండు కూడా, ఎస్పెషల్లీ మై ఎమండెం ఈజ్ రూరల్ ప్లే, హైలీ రూరల్ ప్లే, అశోక్ లేలాండ్ కమర్షియల్ వెహికల్ సేల్స్ పికప్ కావాలి. ఈ రెండు జరిగినంత సేపు లాసెస్ భరించాల్సిందే. లేదు, పేషెన్స్ లేదు నాకంటే లాస్ బుక్ చేసేసి దెన్ కమ్అట్ ఆఫ్ ది స్టాక్స్ అండ్ ఎంటర్ ఇన్ టు హై గ్రోత్ స్టాక్స్. సో మీకు ఎకానమీ పికప్ అయ్యేంత వరకు, ఇన్లాండ్ కార్గో మూమెంట్ పెరిగేంత వరకు ఈ రెండు స్టాక్స్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కనపడలేదు. తర్వాత నాల్కో గురించి అడుగుతున్నారు శ్రీనివాస్, కరెంట్ లెవెల్స్లో ఎంటర్ కావచ్చా నేషనల్ అల్యూమినియం కంపెనీ నాల్కో? సో నాల్కో పరిస్థితి ఏంటి, ఓవరాల్గా మనకు మెటల్స్ పరిస్థితి ఏంటి? యా, ఇట్స్ ఎ వెరీ మిక్స్ బ్యాగ్ అండి. మెటల్స్లో డెఫినెట్లీ లాంగ్ టర్మ్ రిటర్న్స్ అంటే వచ్చే అవకాశం పెద్దగా కనిపించలేదు, బికాజ్ లాంగ్ బట్ పీపుల్ ఆర్ సేయింగ్ అల్యూమినియం ఈస్ ద నెక్స్ట్ స్టీల్ అని. సో ఆ కాంటెక్స్లో ప్రాబబ్లీ ఇట్స్ గుడ్ ఫర్ ట్రేడింగ్ బట్ నాట్ ఫర్ ప్యూర్ ప్లే ఇన్వెస్ట్మెంట్స్. ఇది కూడా బాగా రియాక్ట్ అయిన స్టాక్ అండి. డివిడెండ్ ఈల్డ్ ఒకటి చాలా హై ఉంటుంది. అండ్ హిండాల్కో కూడా చూస్తున్నాం, అది లాస్ట్ 1.5 ఇయర్గా ఆల్మోస్ట్ 160-200 జోన్లోనే ఉంది. ఇన్ మై ఒపీనియన్ దెర్ ఆర్ బెటర్ ఆపర్చునిటీస్ అండి నాల్కో కంటే. సో డోంట్ ఇన్వెస్ట్ ఇన్ మెటల్ స్టాక్స్ ప్యూర్లీ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ట్రేడింగ్ పరంగా అయితే యూ కెన్ టేక్ ఇట్ అండ్ ఆల్మోస్ట్ 5-7% ఆర్ 10-12% ప్రాఫిట్స్ వస్తే మాత్రం తప్పకుండా బుక్ చేయండి. యూనియన్ బ్యాంక్ ఉన్నాయి 66 రూపాయలు సత్యేంద్ర కుమార్ దగ్గర, ఓఎన్జీసీ 152లో ఉన్నాయి, ఏం చేయొచ్చు రెండు? యూనియన్ బ్యాంక్ చూస్తుంటే మనం కొంతకాలం నుంచి కొద్దిగా డౌన్ కరెక్షన్ అవుతుందండి. సో మనం డెఫినెట్గా స్టాక్లో కొద్దిగా మనకు స్వింగ్లో ఏదైతే ఉందో 50 రూపీస్, సో ఇంటి 4 రూపీస్ అబ్రేషన్స్లో మనం స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి వస్తుందండి. సో ఒక బౌన్స్ బ్యాక్ ఏదైనా వస్తే మాత్రం 57-67, సో ఆ రేంజెస్ చూసే అవకాశాలు యూనియన్ బ్యాంక్లో కనిపిస్తుందండి. సో ఓవరాల్గా కొద్దిగా డౌన్ ట్రెండ్లో పెర్ఫామ్ చేస్తున్న స్టాక్ అండి. సో స్వింగ్లో ఏదైతే 50 కట్ అవుతే మాత్రం డెఫినెట్గా స్టాక్ మళ్ళీ 40-40, సో ఆ రేంజెస్ చూసే అవకాశాలు కనిపిస్తుందండి. సో మనం డెఫినెట్గా మనకు ఒక ఏదైనా పుల్ బ్యాక్ వస్తే మాత్రం మనం బుక్ చేసుకోమని నా అభిప్రాయం అండి. సో అలాగే ఓఎన్జీసీ చూస్తుంటే మాత్రం మనకి స్టాక్ ఎప్పుడైతే 148 లెవెల్ కట్ అయిందో మనకు అక్కడ నుంచి ఒక డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుందండి స్టాక్లో. సో మనకు ఆల్మోస్ట్ ఆల్ 3 మంత్స్ లో చూసినా కానీ అది కూడా బ్రీచ్ అవడం చూసాం. సో మనకి ఏదైతే సెప్టెంబర్లో చూస్తున్నాం 115, సో అక్కడ ఒక మేజర్ సపోర్ట్ పాయింట్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సో ఇన్ కేస్ అక్కడ సపోర్ట్ తీసుకొని ఒక బౌన్స్ బ్యాక్ వస్తే మాత్రం ఇన్ కేస్ మళ్ళీ ఈ ప్రైజెస్కి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో 130-140, సో ఆ రేంజెస్లో డెఫినెట్గా ఈ స్టాక్లో ఎగ్జిట్ అవ్వమని నా అభిప్రాయం. తర్వాత ప్రత్యూష, కిసాన్ మౌల్డింగ్, కృతి ఇండస్ట్రీస్, మెడికామ్ అండ్ బయో ఇలాంటి షేర్లన్నీ కొన్నారు, అన్నీ లాస్ట్లో ఉన్నాయి, లాస్ట్ బుక్ చేయమంటారా హోల్డ్ చేయొచ్చా? అన్నీ కూడా నాట్ సో ఫెమిలియర్ నేమ్స్ అండి. ఇవన్నీ మేబీ మీరు బుల్ మార్కెట్లో అప్పటి స్టోరీల ఆధారంగా బహుశా తీసుకుని ఉంటారు, బట్ ఏమన్నా ఐడియా ఉన్నాయి మూడు స్టాక్స్? నాట్ మచ్ అండి, బట్ మీరు చెప్పింది ఐ డెఫినెట్లీ స్టాండ్ బై ఇట్. యూ షుడ్ కమ్అట్ ఆఫ్ సచ్ స్టాక్స్ అండి. ఈ ఎస్పెషలీ ఇటువంటి పీరియడ్లో క్వాలిటీ స్టాక్స్కి లాస్ బుక్ చేయాలన్నా కొన్ని మీరు కొన్న స్టాక్స్ ఇటువంటి వాటిలో టేక్ ఎ బోల్డ్ డెసిషన్, లాస్ బుక్ చేసి గో ఆఫ్టర్ క్వాలిటీ స్టాక్స్. తర్వాత జయబాబు అడుగుతున్నారు, ఆయన బయోకాన్ కొన్నారట 200 రూపాయల్లో 300 షేర్లు, 5 సంవత్సరాలు హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేయొచ్చు? నాట్ ఎ బ్యాడ్ ఐడియా అండి. డెఫినెట్లీ బయోకాన్ రీసెంట్లీ బాగా బీటెన్ డౌన్ అయింది. లాస్ట్ ఇయర్ బోనస్ ఇచ్చారండి, బోనస్ ఇచ్చిన తర్వాత బీటెన్ డౌన్ అయింది. కానీ వాళ్ళకి దే ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ అప్రూవల్స్. ఇండియాలో బయోలాజిక్ స్పేస్లో ఇట్ ఈస్ ద లీడింగ్ కంపెనీ అండ్ దిస్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ కూడా. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో వాళ్ళు 20+ బయోలాజిక్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం వరల్డ్ వైడ్ అని ఇచ్చారు. సో నా ఉద్దేశంలో మాత్రం హోల్డ్ చేయమని చెప్తాను. పీజీ వెంకటేష్కి ఉజ్జీవన్ ఫైనాన్స్ షేర్లు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈ మధ్య మొన్న ఐపీఓ వచ్చింది, అలర్ట్ అయినట్లున్నాయి, ఎక్కడ అమ్మాలి టు బుక్ మోర్ ప్రాఫిట్స్? ఎవరు చెప్పలేమండి అది. ఈరోజు ఇవాళ చాలా వొలటైలిటీ ఉంటుంది స్టాక్లో, డిమాండ్ సప్లై మధ్య చాలా మిస్ మ్యాచ్ ఉంటుంది, కాబట్టి ఒకటి రెండు రోజులు చూడండి. లేదు అమ్మేయాలనుకుంటే మేబీ ఒక రేట్ మీరే అనుకుని ఆ రేట్ వస్తే అమ్మేసుకోండి, అందుకంటే మనం ఏమీ చెప్పలేము. బట్ 83 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయిన ఇష్యూ, డెఫినెట్లీ మంచి లిస్టింగ్ ఉంటుంది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ గెటింగ్ ది షేర్స్ అలాటెడ్ ఇన్ ది ఐపీఓ. ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.